పార్టీలో విభేదాలు రావడం సహజం. అయితే గోరంతను కొండంతలు చేసుకోవడం సరైంది కాదని స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి చంద్రబాబు ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణం నాయుడు తిరుపతి నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం తిరుపతిలో జరగనున్న చంద్రబాబు ప్రాంతీయ సదస్సు విజయవంతం కోసం 2 రోజుల పాటు నగర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, నగర కమిటీ స్థానిక నేతలతో, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. బుధవారం జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెదలవాడ విమర్శలతో మనస్తాపం చెందిన పలువురు సీనియర్ నేతలు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయిన విషయం విదితమే. గురువారం ఉదయం అదే వేదికపైన మరోసారి సమావేశాన్ని నిర్వహించిన ఆ సమావేశానికి చెదలవాడతో అవమానించబడ్డ వర్గం గైర్హాజరైంది. దీంతో కేవలం చెదలవాడ వర్గమే సమావేశంలో పాల్గొని వారి వ్యతిరేక వర్గంపై విమర్శలు గుప్పించారు. బుధవారం జరిగిన సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై చెదలవాడకి ఒత్తాసు పలుకుతూ నగర కార్యదర్శి శ్రీనివాసులు ఆవేశపూరితంగా ప్రసంగించారు. పదవులు ఇచ్చింది విజిటింగ్ కార్డులు వేసుకుని హోదా చూపించుకోవడానికి కాదని, బాధ్యతతో పనిచేయాలనే ఉద్దేశంతోనే చెదలవాడ అలా మాట్లాడారని వెనకేసుకొచ్చారు. దాదాపు అర్ధగంట పాటు శ్రీనివాసులు చెదలవాడను పొగడ్తలతో ముంచెత్తుతూ వ్యతిరేక వర్గాన్ని విమర్శిస్తూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పోస్టులు వేసుకుంటాం, అధ్యక్షుడు ఒక విజిటింగ్ కార్డు పెట్టుకోవడం దానికి పరిమితం అయితే ఈ పోస్టులు అవసరమా? ఆలోచించండి. ఇప్పుడు నగర కమిటీలో కూడా మనం అందరినీ నగర కమిటీ జనరల్ సెక్రటరీని ఎంతమంది వేశాను, అవునా కదా? మీకు అందరికీ ఓటర్ లిస్ట్ ఇచ్చాం, దొంగ ఓటర్ ఉన్నాయి వెరిఫై చేయండి అని. కానీ ఒకటే అడుగుతున్నారు, పని చేయండి, పార్టీని బతికించండి. ఈ నలుగురు 5 మంది గ్రూపులు వేసుకున్నారు వాళ్ళు వీళ్ళని చెప్తే మీరే ముఖాన్ని అడగాలి, ఏ పని మాట్లాడడం పెద్ద మనిషి పోయా అని మీరు ముఖమే చెప్పాలి. గుర్తు రావాలి అలాంటి వాళ్ళందరికి. ఎవరైతే గ్రూపులు కట్టి ఈ మీటింగ్ పోవద్దు ఆ మీటింగ్ పోవద్దు అని చెప్తారో వాళ్ళకి గుర్తొచ్చట్టుగా మాడేసిన బాధ్యత ప్రతి నగర కమిటీలో వాళ్ళకి అందరికీ ఉంది. అదేవిధంగా వార్డు కమిటీలో సెక్రటరీకి కానీ ప్రెసిడెంట్ కానీ వార్డులో ఉండే కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరికి ఉంది, నిలబడండి. అనంతరం గాలి ముద్దుకృష్ణం నాయుడు కల్పించుకుని పార్టీలో విభేదాలు సహజమని, అయితే గోరంతను కొండంతలు చేసుకోవడం మంచిది కాదని సూచిస్తూ విభేదాలను పక్కన పెట్టి అందరూ సమిష్టిగా పనిచేసి చంద్రబాబు సదస్సును విజయవంతం చేయాలని సూచించారు. వ్యక్తుల వల్ల పార్టీకి గుర్తింపు రాదని, పార్టీ వల్లే వ్యక్తికి గుర్తింపు, హోదా వస్తుందన్న విషయాన్ని ప్రతి కార్యకర్త గుర్తించి పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని తెలుగు తమ్ముళ్లకు హితబోధ చేశారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్, బుల్లెట్ రమణ, బీజీ కృష్ణయాదవ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్